హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ విశ్వేక. నేను ఈరోజు మీకు గ్రీన్ గ్రామ్ స్ప్రౌట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ గ్రీన్ గ్రామ్ స్ప్రౌట్స్ మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది, అంతేకాదు బ్లడ్ సర్క్యులేషన్ అండ్ ఐసైట్ని ఇంప్రూవ్ చేస్తుంది, వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది అండ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది అండ్ అసిడిటీ కూడా రెడ్యూస్ చేస్తుంది. అంతేకాదు మన హెయిర్కి ఇంకా స్కిన్కి చాలా మంచిది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి బెనిఫిట్స్. సో లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈరోజు చూపిస్తాను. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లో 3/4 కప్ గ్రీన్ గ్రామ్స్ యాడ్ చేసుకున్నాను. వీటిని క్లీన్ చేసుకోవాలండి 2-3 టైమ్స్. చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నాక వాటర్ వేసుకొని నానపెట్టుకోవాలి. వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి. మినిమం 8 అవర్స్ అన్న నానపెట్టాలండి. సో నైట్ పెట్టేసుకుంటే బెటర్. మనం ఇప్పుడు చిన్న కప్ 3/4 వేసాం కదా, దానికి 3 టైమ్స్ ఎక్కువ వచ్చేస్తాయి అన్నమాట మార్నింగ్. సో మనం ఇప్పుడు నానపెట్టేద్దాం, మార్నింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. నేను మూత పెట్టేసి పక్కన పెట్టేశాను. ఎయిట్ అవర్స్ తర్వాత గ్రీన్ గ్రామ్స్ ఎలా ఉన్నాయో ఓపెన్ చేసి చూద్దాం. సో చెప్పాను కదా 3 టైమ్స్ ఎక్కువ వస్తాయి అనేసి. అండ్ ఇప్పుడు వీటిని నీట్గా క్లీన్ చేసుకోండి, 2 టైమ్స్ మినిమం క్లీన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా గ్రెయిన్ సైజ్ కూడా డబల్ అయింది. అండ్ వీటిని నేను ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని వాటిలో వేసుకుంటాను. నేను ఇక్కడ సాఫ్ట్ కాటన్ క్లాత్ తీసుకున్నాను, వాటిలో ముడి కట్టేస్తాను. టైట్గా కట్టకూడదు, కొంచెం లూజ్గా కట్టుకోవాలి. ఎయిర్ అనేది లోపల ఉండాలన్నమాట. సో కొంచెం లూజ్గా కట్టుకున్నాను. అండ్ ఇది తడి ఉండేలాగా చూసుకోవాలండి. మనం అప్పుడప్పుడు వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ ఉండాలి, లోపల వరకు కూడా తడి వెళ్ళాలి. సో నేను ఇప్పుడు బౌల్లో 30 అవర్స్ పెట్టేస్తాను పక్కన. మినిమం 24-30 అవర్స్ పెట్టాలండి, అప్పుడే మనకి స్ప్రౌట్స్ చాలా బాగా వస్తాయి. చూస్తున్నారు కదా స్ప్రౌట్స్ ఎంత వచ్చాయో. యాక్చువల్లీ నేను ఇది ఓన్లీ 24 అవర్స్కి ఓపెన్ చేసేసాను అండ్ 30 అవర్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఇంకా చాలా పెద్దగా వస్తాయి. సో మనం ఇప్పుడు వీటిని టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. వీటిలో నుంచి నేను కొన్ని ఒక బౌల్లో తీసుకుంటాను, ఇవి ఎక్కువగా ఉన్నాయి కదా. సో నేను ఒక చిన్న బౌల్లో స్ప్రౌట్స్ తీసుకున్నాను. అండ్ స్ప్రౌట్ సైజ్ చూడండి, చాలా పెద్దగా వచ్చాయి కదా. మీకు దగ్గరగా చూపిస్తాను, ఇంత ఉంటే సరిపోద్ది. ఇవి బాగా నమిలి తినాలండి, అప్పుడే మనకి బెనిఫిట్ ఉంటుంది. వీటిలో నేను ఇప్పుడు క్యారెట్ యాడ్ చేసుకుంటాను. చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసుకున్నాను క్యారెట్, వాటిని యాడ్ చేసుకున్నాను. అండ్ సాఫ్ట్ డేట్స్ కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక 1/2 లెమన్ పిండుకున్నాను అండి. లెమన్ జ్యూస్ వేసాక అన్నీ మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందా అండి. ఎవరికైనా నచ్చుద్ది, ఈవెన్ చిన్నపిల్లలు కూడా. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇది మాత్రం. అండ్ మీకు కావాలంటే దీంట్లో బాదం కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది టేస్ట్. టేస్ట్ అనే కాదండి, ఈవెన్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఖచ్చితంగా ట్రై చేయండి. వీక్లీ అట్లీస్ట్ 2 టైమ్స్ అన్న ఇలా స్ప్రౌట్స్ చేసుకొని తింటే మనకి హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈవెన్ మీ స్కిన్ కూడా గ్లో అవుతుంది మీకు తెలుస్తుంది అనమాట అప్పుడే. అండ్ హెయిర్ కూడా చాలా మంచిది. ఇవి ప్రెగ్నెంట్ ఉమెన్స్కి అయితే ఇంకా చాలా మంచిదండి. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో
చెప్పండి. తప్పకుండా ఇలా చేసి చూడండి, మీకు స్ప్రౌట్స్ అండ్ టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్.